Venlo Sirelavapu, Varicose Veins Badha Nundi, Saswata Nivarana Pondandi, Avias Hospital. Mr. Srinivas Reddy garu. Namaskaram. Bagunnara? Bagunnanandi. Record cheskondi. Record cheskondi cheptunnanu. Nenu TRS lone unta. TRS nu veedanu. Record chesko Nagaraju anna ani gatamlo oka interview lo meeru naato anna maata idi. Alanti record cheskondi ani anta dhairyanga anta nammakanga చెప్పిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజు సర్కిల్లో నిలబడ్డారు అంటే నిలబడ్డారు అనడం కన్నా నిలబెట్టేలా చేసుకున్నారా అంటే ఏమంటారు శ్రీనివాస్ అన్న మీరు? ముందుగా సోమన్ టీవీ ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా నమస్కారం. థ్యాంక్ యూ అన్న. మా తరపున కూడా మీకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ కొత్త జర్నీ కోసం డెఫినెట్గా అన్నాను, ఇప్పుడు కూడా అంటున్నాను. ప్రతి మనిషి గౌరవం కోరుకుంటాడు, అందుట్లో తెలంగాణ బిడ్డలకి ఆత్మగౌరవం కూడా ఎక్కువ కోరుకుంటారు. ఓకే, ఈ గౌరవం ఆత్మగౌరవం క్రమేపీ ఈ టిఆర్ఎస్ పార్టీలో, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో సన్నగిల్లింది. ఓకే, ఎంతవరకు ప్రాంతీయ పార్టీలో ఎవరైతే ఫౌండర్ ఉన్నారో, ప్రాంతీయ పార్టీలో ఎవరైతే మెయిన్ ఉంటారో గౌరవించటం సహజం, గౌరవించడం కూడా ఎవరైనా గౌరవించాలి. కానీ ఈ ప్రాంతీయ పార్టీ ఇది నా ఓల్, ఇది వాళ్ళు మాకు బానిసలు అనే ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని తట్టుకోలేకపోయాం అంతే తప్ప అనలేదు అని నేను అనను. అన్నమాట వాస్తవమే, మీరు అడిగారు, గుచ్చి ఆ రోజు అడిగారు, మళ్ళీ ఫస్ట్ క్వశ్చనే మీరు అది అడుగుతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా అడగాలి, ఎందుకంటే అంత నమ్మకంగా చెప్పారు. నేను కూడా సో ఇక సర్కిల్ మీరు బయటికి గెంటబడ్డారా, మీరు బయటకు వచ్చారా అని అంటే గెంటించుకోబడి బయటకు వచ్చాను. ఎందుకు అంత పరిస్థితి? ఎందుకు శ్రీనివాస్ రెడ్డి గారిని పార్టీ నుంచి గెంటి వేయాలంటే అదొక పెద్ద సాహసం అన్నమాట. ఎందుకంటే ఖమ్మంని శ్రీనివాస్ రెడ్డి గారిని వేరువేరుగా చూడలేమన్నమాట. శ్రీనివాస్ రెడ్డి గారు ఎటువైపు ఉంటే పవనాలు అంత బలంగా అటువైపే వీస్తాయనేది అందరికీ తెలుసు అనమాట. కానీ అంత ధైర్యం ఎందుకు వచ్చింది? ఆ ధైర్యం వెనుక ఉన్న వారు ఎవరు? ఒకటి నిజం, వారి లెక్కలు ఇవాళ ఏదైతే ఉన్నారో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వారి లెక్కలు వారికి ఉండుండొచ్చు, వారి ఆలోచనలు వారికి ఉండుండొచ్చు. ఓకే, ఏ ఆలోచనలు ఉన్నా ఏ లెక్కలు ఉన్నా గ్రౌండ్ రియాలిటీని అయితే వాళ్ళు మిస్ అయిపోయారు. ఓకే, మిస్ అవుతున్నారు కూడా. ఇంకా గ్రౌండ్ని అంటిపెట్టుకొని ఉండే ప్రజాప్రతినిధుల్ని, గ్రౌండ్ అంటిపెట్టుకొని ఉండే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విస్మరించడం అనేది అది రేపు ప్రజా తీర్పులో అది వాళ్ళకి క్లారిటీ కనిపిస్తుంది. అంటే వాళ్ళ స్కెచ్ ఏంటి అసలుకి శ్రీనన్నని? అంటే పొంగులేటి గతంలో 2014 కావచ్చు, 2019 కావచ్చు, ఖమ్మం జిల్లాలో గులాబీ జెండా పెద్దగా ఎగరలేదనమాట. ఎప్పుడైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు టీఆర్ఎస్లోకి వెళ్ళారో ఆ తరువాతే ఇక్కడ గులాబీ జెండా మొత్తం పాకేసింది. అంతా కూడా గులాబీ జెండా ఇక్కడ పాగా వేసిందంటే అది పొంగులేటి శ్రీనన్న యొక్క క్రెడిట్ అనమాట. అది మీరు వచ్చిన తర్వాతనే, అంటే మీరు స్వతంత్ర అభ్యర్థులు నిలబెట్టుకున్నప్పటికీ వాడిని గెలిపించుకొని మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చిన ఘనత మీది. అలాంటి మిమ్మల్నే బయటికి పంపేలా చేశారంటే వాళ్ళ ధైర్యం ఏంటి? అంటే వాళ్ళకున్న ధైర్యం ఒకటే ధైర్యమని నేనైతే అనుకుంటున్నా. డబ్బు ఉంది, మేము డబ్బుతో ఏమైనా చేయగలుగుతామనే ధైర్యంలో అయితే వాళ్ళు ఉన్నారు. డబ్బున్న ప్రజాప్రతినిధుల్ని ఖమ్మంలో మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాం. ఖమ్మం జిల్లాని ఇట్లా రింగు తిప్పినట్టు వాళ్ళు తిప్పుతారనే ధైర్యం కూడా వాళ్ళకు ఉండుండొచ్చు. ఓకే, ఇంకా రాబోయే రోజుల్లో డబ్బుతో రాజకీయాలు శాసించగలుగుతాము తెలంగాణ రాష్ట్రంలో అని కూడా అనుకోవచ్చు కదా మనం. ఓకే, అదే మాటే వాళ్ళు అంటున్నారని నేనంటే శ్రీనివాస్ రెడ్డి గారికి ఏదో ప్రజాబలం ఉంది అని అనుకుంటున్నారు. అది ప్రజాబలం కాదు, ధన అహంకారంతో కొట్టిమిట్టాడుతున్నాడు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బుద్ధి చెప్తాము అనేసి ఎవరైతే మీరు పోరాటం చేస్తున్నారో చౌదరి చతుష్టయంతో, ఆ చౌదరి చతుష్టయం అంటుంది అనమాట. తప్పకుండా ప్రజలు ఇచ్చే తీర్పు, ఏ ఒక్క వ్యక్తో ఏ ఒక్క శక్తో ఏ ఒక్క వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనుకుంటే అది సాధ్యమయ్యేది కాదు. ప్రజా రాజకీయాల్లో ప్రజలతో మనం సంబంధాలు పెట్టుకొని ప్రజలతో మమేకమై ఉన్న అది ఏ నాయకుడైనా కానివ్వండి, మనం గత చరిత్ర కూడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి చూస్తే నందమూరి తారక రామారావు గారు వారికి రాజకీయంగా సంబంధాలు లేకపోయినా ప్రజలలో సినిమాల పరంగా నిత్యము జనంలో ఉండేవారు. సినిమాల పరంగా కరెక్ట్ ఉన్నప్పుడు నిజంగా రాముడు అంటే ఎన్టీ రామారావు ఇలాగే ఉంటారేమో, ఇదే టైప్. అంటే ఏ పాత్ర పోషించినా జనాన్ని అలా ఆకట్టుకునేవాడు. రాముడు, భీముడు, కృష్ణుడు, ఏదైనా చూడండి, ఈ దేవుడు ఆ దేవుడు ఏ రాజులు ఇలా ఉంటారేమో అంతే. ఇక వారు డిటో అనేది ఉండేది. అదే రకంగా వారిని కూడా ఇప్పుడు ఆనాడు ఎట్లా ఆదరించారో మనం ప్రత్యక్షంగా చూసాం. వారిని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు వారిని ఎలా దాన్ని సస్టైన్ అయ్యారో కూడా మనం చూసాం. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా జనము వారు 30-35 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో, రాజకీయ పోరాటంలో అనేక మంది ఇబ్బందులు పెట్టాలని చూసినా వారు చివరికి జాతీయ పార్టీ అయినప్పటికీ దాంట్లో సక్సెస్ అయ్యారన్నది మనకు తెలియంది కాదు. ఇలా ప్రజలతో ఎవరైతే మమేకమై ఉన్నారో, ప్రజానాయకుడిగా ఎవరైతే ప్రజలతో కలిసి ఉన్నారో, ప్రజలు తప్పకుండా వారిని దీవిస్తారు. డబ్బు శ్రీనివాస్ రెడ్డికి ఉందా లేకుంటే ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ఉందా అనేది ఒక ఖమ్మం జిల్లా ప్రజలనే కాదు యావత్ తెలంగాణ ప్రజలను అడిగితే, తెలంగాణ సాధించుకున్న తర్వాత జరిగింది ఏందిరా అని అడిగితే ఏ మారుమూల గ్రామంలో అంత పిల్లోడిని అడిగినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న తర్వాత ప్రజలకు ఏం జరిగింది, కల్వకుంట్ల గారి కుటుంబానికి ఏం జరిగింది అనేది ప్రజలు చెప్తారు. ఓకే, ప్రజలు చెప్తున్నారు వాస్తవమే. మీరు ఒక మాట అన్నారన్నమాట, ఈసారి బీఆర్ఎస్ నాయకులను అసెంబ్లీ గడప తొక్కనివ్వను అనేసి మీరు అన్నారన్నమాట. అదే ఎవరంటున్నారు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మీరు పోరాటం చేసిన ఆ చౌదరి చతుష్టయం కావచ్చు, ఒకటే అంటున్నారు మమ్మల్ని మా వాళ్ళని అసెంబ్లీ గడప కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులను కావచ్చు, ఆయన బలపరిచే నాయకులను వాళ్ళ ఇంటి గడపలు కూడా దాటనివ్వము అని వాళ్ళు ప్రతిజ్ఞ చేస్తున్నారు. అంటే అది నిజం. వాళ్ళు అనేది నేను ఏమనుకుంటున్నానంటే రాజకీయంగా అనుకోట్ల, అధికారం ఉన్నది కాబట్టి, పదవులు ఉన్నాయి కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి ఇప్పటికే కొన్ని వందలాది అక్రమ కేసులు నన్ను నమ్ముకున్న నాయకులని కార్యకర్తల మీద పెట్టి ఇంటి గేటు దాటకుండా ఆపుతున్నమాట వాస్తవం. అంతేనంటారా? ఇంటి గేటు దాటకుండా ఆపుతున్నమాట వాస్తవం. అంటే ఈ పోలీసు వ్యవస్థ, ఈ రెవెన్యూ వ్యవస్థ, ఈ ఇతరత్రా పదవులను అడ్డం పెట్టుకొని ప్రజలలో మమేకమయ్యే నాయకుడిని మీరు తాత్కాలికంగా ఆపగలుగుతారు తప్ప ప్రజల గుండెల్లో శాశ్వతంగా చిరస్థాయిగా ఉన్న నాయకుడిని వాళ్ళు ఆపలేరు. అది వాళ్ళ వల్ల కాదు. అది ఓకే ఓకే సరే, వాళ్ళు ఆపుతున్నారు, కేసులు పెడుతున్నారు మీరు అంటున్నారు అనమాట. నేను చూసిన శ్రీనివాస్ రెడ్డి గారు చాలా సౌమ్యులు, మృదు స్వభావి, ఎవరినైనా కూడా అన్నా అన్నా అని పిలిచే, ప్రేమగా పిలిచే వ్యక్తి. ఈరోజు కూడా నేను చూశాను, మీరు టిఫిన్ చేస్తుంటే మీ డైనింగ్ టేబుల్ మీద ప్రతి సామాన్యుడు కూడా వచ్చి మీతో పాటు కూర్చొని టిఫిన్ చేస్తున్నారు అనమాట. మామూలుగా రాజకీయ నాయకులు అంటే ఇక కనీసం లోపల కూడా రానిరు, అన్న టిఫిన్ చేస్తుంటే బయట వెయిట్ చేయాలంటే బయట ఉండాలి, కానీ వచ్చిన ప్రతి ఒక్కరు మీతో సమానంగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. అన్నారా టిఫిన్ చేయండి అనేది నేను చూశాను అనమాట. అంతటి మంచి వ్యక్తి, ఆయనకు కూడా కోపం వస్తుందా అని నాకు అనుమానం వచ్చిందనట. అప్పుడప్పుడు తప్పకుండా వస్తుంటదండి. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉప్పు కారం తింటుంటాడు కదా, అంటారా? కోపం అనేది అప్పుడప్పుడు రాకపోతే పచ్చిమిరపకాయలు తింటున్నారు, రాకపోతే ఏదో లోపం ఉన్నట్టే. ఓకే, డెఫినెట్ గా ఏదో లోపం ఉన్నట్టు. ఒక టిఫినే కాదు, మనిషిని మనిషిలా చూడాలి, మనిషిని ప్రేమించాలి. కష్టంలో ఏ ప్రజాప్రతినిధి దగ్గరకు కానీ, ఏ నాయకుడు అనుకునే నాయకుడు దగ్గరకు కానీ ప్రజలు వచ్చినప్పుడు నా దగ్గరకు కొన్ని వందల మంది, వేల మంది వస్తారు. అందరి సమస్యలు నేను పరిష్కరిస్తున్నాను అని చెప్పను. ఓకే, కానీ నా ప్రయత్నంగా నేను పర్సనల్గా నా కాంట్రిబ్యూషన్ దాంట్లో ఏంటి, నేను ఒక ఫోన్ చేస్తే వాళ్ళకి జరిగే మంచి ఏంటి, నేను పర్సనల్గా వాళ్ళని ఎంటబెట్టుకొని ఒక ఆఫీసర్ దగ్గరకో లేకుంటే ఒక హాస్పిటల్కో తీసుకెళ్తే వాళ్ళకి ఏం మంచి జరుగుతుంది అని ఆలోచించినట్లయితే, ప్రజల కష్టాల్లో నువ్వు పాలు పంచుకుంటే, ప్రజలు వచ్చినప్పుడు నువ్వు పరమన్నమే పెట్టక్కర్లా, వాళ్ళకి కనీసం ఒక గ్లాస్తో మంచినీళ్ళు ఇచ్చినా వాళ్ళు చాలా తృప్తిగా ఉంటారు. కనీసం మనిషిని మనిషిలా చూడలేని ఇప్పుడు చెప్పుకుంటున్న రాజకీయ నాయకులు మేము వారిని తలుపే తట్టనేమంటున్నారే, డెఫినెట్గా అది రేపు చూస్తారు కదా, భవిష్యత్తు నిర్ణయిస్తుంది. భవిష్యత్తు డెఫినెట్గా నిర్ణయిస్తుంది.